ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పరిశుద్ధ కన్య మరియమ్మ అమ్మను సందర్శించిన ఉత్సవము సామాన్య ఎనిమిదవ శుక్రవారము మొదటి పట్టణము జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు సియోను కుమారి ఆనందనాదము చేయుము ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము ఎరుసలేము కుమారి నిండు హృదయముతో సంతసించి గంతులు వేయుము ప్రభువు నీ దండనము తొలగించెను నీ శత్రువులను చెల్లా చెదరు చేసెను ఇజ్రాయెలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు కావున నీవు ఇక ఏ కీడునకును భయపడనక్కరలేదు ప్రజలు ఎరుసలేముతో సియోను నీవు భయపడకుము వీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు ఆయన బలము వలన నీకు విజయము కలుగును ఆయన నిన్ను గాంచి ఆనందించును ప్రేమతో నీకు నూత్న జీవమును ఒసుగును నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును ఉత్సవ దినముల వలె ఆనందించును ప్రభువు ఇట్లనుచున్నాడు నేను నీ వినాశనమును తిని నీ అవమానమును తుదముట్టించి తిని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి యాఫై ఆరవ వచనము వరకు ఆ దినములలో మరియమ్మ సీమలు పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయేను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి వందన వందనవచనములు పలికెను ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే చేయి పరిపూర్ణురాలాయెను పిమ్మట ఎలజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనిను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను నీ వందనవచనములు నా చెవిని సోకగని నా గర్భమందులు శిశువు ఆనందము చే గంతులు వేసెను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అప్పుడు మరియమ్మ ఇట్లు ఇట్టు పలికెను నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది నా దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలయన ఆయన తన దాసురాలి దీనవస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడుగు ఇస్రాయేలునకు సహాయము చేసెను మరియమ్మ మూడు మాసములు ఎలజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక